2011 వన్డే వరల్డ్ కప్. క్రికెట్ తెలిసిన ఏ ఇండియన్ ఫ్యాన్ కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప వరల్డ్ కప్ ఇది. ఎందుకంటే ఇండియా వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్లో మన టీం 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలుచుకుంది. ధోని కొట్టిన ఈ సిక్స్ అయితే ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ కు కళ్ళ ముందు కనబడుతుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ నుండి ఒక ప్రాపర్ ప్లానింగ్ తో బరిలోకి దిగిన మన టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2 దశాబ్దాల పాటు కలగన్న వరల్డ్ కప్ ను ఎట్టగలకు గెలిచింది. దీంతో ఈ 2011 వరల్డ్ కప్ మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ఐకానిక్ మూమెంట్ గా మిగిలిపోయింది. అయితే ఇలాంటి ఐకానిక్ మూమెంటే సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో కూడా ఉంది, కానీ అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా సాధించిన ఐకానిక్ మూమెంట్ ఏంటో తెలుసుకుందాం. అది 1998 మలేషియా వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. సో మనందరికీ తెలిసిందే, ఒలింపిక్స్ తర్వాత ద బిగ్గెస్ట్ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ ఈ కామన్వెల్త్ గేమ్స్. అయితే ఎప్పుడూ లేని విధంగా ఆ ఏడాది జరిగిన ఈ ఈవెంట్లో క్రికెట్ను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. దీంతో ఈ ఈవెంట్లో దాదాపు క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాల్గొన్నాయి. సో మొత్తం 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి ఈ ఈవెంట్లో తలపడ్డారు. ఇక వన్డే ఫార్మెట్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఒక మినీ వరల్డ్ కప్ను తలపించే రేంజ్లో జరిగింది. ముఖ్యంగా అప్పటికి మన ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య సహారా కప్ జరుగుతున్నా గానీ 2 మెయిన్ టీంలు టీంఏ మరియు టీంబీగా విడిపోయి ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేశారు. ఇక హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక జట్లు సెమీఫైనల్స్కి రీచ్ అయ్యాయి. అయితే అప్పట్లో బలంగా ఉన్న సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్కు చేరుకున్నాయి. ఇక మొట్టమొదటిసారి ఒక మల్టీనేషనల్ టోర్నీలో ఫైనల్కు రీచ్ అయిన సౌత్ ఆఫ్రికా టీం ఈ మ్యాచ్లో గోల్డ్ మెడల్ కోసం చాలా పోరాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 183 పరుగులకి ఆల్అవుట్ చేసి తమ సత్తా చూపించారు. ఇక చేసింగ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అంతా కలిసికట్టుగా రాణించడంతో ఈ మ్యాచ్లో వాళ్ళు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొట్టమొదటి క్రికెట్ జట్టుగా ఒక రికార్డును క్రియేట్ చేశారు. నిజంగా ఇది వాళ్ళ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఐకానిక్ మూమెంట్ అని చెప్పవచ్చు. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు, వరల్డ్ కప్స్లో చాకర్స్ అని ముద్రపడ్డ సౌత్ ఆఫ్రికా టీం వన్డే క్రికెట్లో గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి టీంగా నిలిచింది. సో సౌత్ ఆఫ్రికా కూడా వరల్డ్ కప్ లాంటి ఈ మినీ టోర్నీలో 1 ప్లేస్లో నిలిచి తమ సత్తా చూపించారు. అయితే 1998 తర్వాత ఈ ఈవెంట్ నుండి క్రికెట్ను తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఈ ఈవెంట్ చాలా తక్కువ రోజులు జరుగుతుంది. 10 నుండి 15 రోజుల వ్యవధిలో ఒక వన్డే టోర్నమెంట్ ఆడడం అంటే చాలా కష్టమైన విషయం. మ్యాచ్కు మధ్య ఎక్కువ ఖాళీ దొరకదు, దీంతో ప్రతిరోజు మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఇక ఇలా ప్రతిరోజు లేదా డే బై డే వన్డే మ్యాచెస్ ఆడుతూ ఉంటే ప్లేయర్స్కు ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇండియా లాంటి టాప్ కంట్రీస్ ముందుగానే అన్ని సిరీస్లకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటుంది. సో మళ్ళీ కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రత్యేకంగా అన్ని కంట్రీస్ ఒక స్పెషల్ విండోని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో ఇవన్నీ సెట్ అవ్వక 1998 తర్వాత మళ్ళీ క్రికెట్ను కామన్వెల్త్ గేమ్స్లో చూడలేదు. అయితే ప్రస్తుతం T20 ఫార్మాట్ బాగా ఫేమస్ అవ్వడంతో 2022 కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ను మరోసారి ఆడబోతున్నారు. అయితే ఇది ఉమెన్స్ క్రికెట్ వరకే పరిమితం. సో ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో మెన్స్ క్రికెట్ను కూడా మరోసారి కామన్వెల్త్ గేమ్స్లో చూడవచ్చు. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నెక్స్ట్ డే.